సంప్రదాయ ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన విప్లవ కవి, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడు, సినిమా పాటలతో ఉర్రూ తొలగించిన అక్షర ప్రేమికుడు, హేతువాది, నాస్తికుడు, ఇన్ని లక్షణాలతో ఏకీభవించని వారి విస్తృతామోదాన్ని సైతం పొంది ఆకాశమంత ఎత్తుకి ఎదిగిన మహాశక్తి శ్రీశ్రీ. విశాఖపట్నంలో పూడిపెద్ది అప్పలకొండ వెంకటరమణయ్య దంపతులకు జన్మించినప్పటికీ శ్రీరంగం సూర్యనారాయణ దత్తత తీసుకోవడం వల్ల పూడిపెద్ది శ్రీనివాసరావు కాస్త శ్రీరంగం శ్రీనివాసరావుగా, ఆ తర్వాత మహాకవి శ్రీశ్రీగా అవతరించారు. శ్రీశ్రీ పుట్టిన తేదీ గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ విశాఖపట్నం పురపాలక సంఘం 1910 ఏప్రిల్ 30వ తేదీని ఖరారు చేసింది. 1925లో ఎస్ఎస్ఎల్సీలో పాస్ అవగానే వెంకటరమణమ్మతో శ్రీశ్రీకి వివాహమైంది. బీఏ చదువుకోవడం, డిమాన్స్ట్రేటర్గా, సబేటర్గా, మిలిటరీలో, నిజాం నవాబు దగ్గర ఇంకా ఎన్నెన్నో ఉద్యోగాలు చేయడం శ్రీశ్రీ జీవితంలో మామూలు విషయాలుగానే చెప్పుకోవాలి. జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహాప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించడం, అది తెలుగు సాహిత్యపు దశను దిశను మార్చిన పుస్తకంగా వెలిగిపోవడం అద్భుతమైన విశేషాలు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో వావిలాల గోపాలకృష్ణయ్య గారితో కలిసి ఖమ్మంలో సమైక్యవాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపారు శ్రీశ్రీ. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఆయన రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి, చర్మరాత్రి, ఈ రచనలన్నింటిలో శ్రీశ్రీలోని ఖచ్చితత్వం కనిపిస్తుంది. మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథంతో రాసినవే అయినా అవి రాసేనాటికి మార్క్సిజం అనేది ఒకటి ఉందని శ్రీశ్రీకి తెలియపోవడం ఆశ్చర్యకరమైన విశేషం. 1981లో శ్రీశ్రీ స్వదస్తూరితో మహాప్రస్థానాన్ని ముద్రించడమే కాక తను గానం చేసిన గీతాల క్యాసెట్ను కూడా వెలువరించారు. అల్పాక్షరాల్లో అనల్పార్థాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. వ్యక్తికి బహువచనం శక్తి అనేది ఆయన సృజించిన మహత్తర వాక్యం. శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని 7వ ఏటనే మొదలుపెట్టారు. మొదటి గేయాల పుస్తకం 8వ ఏట ప్రచురించబడింది. అందుబాటులో ఏదుంటే అది, కాగితం కానీ సిగరెట్ ప్యాకెట్ వెనుక భాగంలో కానీ రాసేసేవారు. శ్రీశ్రీ చేసిన కోకొల్లైన రచనలు సమాజ స్థితిగతులనే మార్చేశాయి. అనంతం పేరుతో తన ఆత్మకథను రాశారు శ్రీశ్రీ. బి విఠలాచార్య రూపొందించదలుచుకున్న ఓ చిత్రం కోసం మైసూరులో ఉండి శ్రీశ్రీ ఒక్కరోజులోనే 12 పాటలు రాయడం ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే ఒక రికార్డు. శ్రీశ్రీ వ్యక్తిత్వంలో ఎన్నో విరుద్ధమైన భావాలు, విచిత్రమైన సంఘర్షణ కనిపిస్తాయి. ఆయన బహిర్ముఖుడు, తీవ్ర విమర్శలకు, పసితనపు మాటలకు సమంగా ప్రసిద్ధుడు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి అనే శ్రీశ్రీ విరచిత అక్షర కణికల్ని వింటే చాలు, రోమాలు నిక్కబోడుచుకుంటాయి. శ్రీశ్రీ జన్మించి శతవసంతాలే కాదు, సహస్ర వసంతాలైనా శ్రీశ్రీ తెలుగువారందరి గుండెల్లో సజీవంగా ఉంటారు. పొలాలనన్నీ హలాల దున్ని ఇలాతలల్లో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామమెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మ జలానికి ఘర్మ జలానికి ధర్మ జలానికి ఘర్మ జలానికి ఖరీదు లేదో నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిక్లమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేస్తూ యంత్రభూతముల కోరలతోమే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనకే విలాపాగ్నులకు విషారాశులకు ఖరీదు కట్టే శరాబులేడోయ్ కావున లోకపుటన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం కార్మికలోకపు కళ్యాణానికి శ్రామికలోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తివాక్యములు సంధానిస్తూ స్వర్ణవాక్యములు సంరావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావివేదముల జీవనాదములు జగత్తుకంతా సవులిస్తానోయ్ కమరి కొలిమి కుమరి చక్రం
జాలరి పగ్గం సాలిల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు నా వినిపించే నా వినిపించే నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం అని ప్రతిజ్ఞను గేయం రాశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ధీరజ్ క్రియేషన్స్ రంగుల రాట్నం ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.